క్రేజీ ఫెల్లోస్ వేస్ట్ ఫెల్లోస్ క్రేజీ ఫెల్లోస్ అన్న సినిమా అయితే చూసినా బ్రో కాడవాలి కాడో ఏమంటా బ్రో కొంచెం లాగ్ అవుతుంది బ్రో సినిమా బాగుంది ఏ సినిమా క్రేజీ ఫెల్లోస్ ఏంటంటే ఒక చిన్నగా లవ్ ఒక మెసేజ్ తో స్టార్ట్ అవుతుంది సినిమా ఆ చిన్న మెసేజ్ లవ్ గురించి ఎట్లా స్ట్రగుల్ తీసుకుంటారు అనేది మూవీ సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది మ్యూజిక్ గాని డాన్స్ లు ఓకే పర్లేదు మొత్తం హీరో పైనే తిరుగుతా ఉంటాయి ఇంకా చెప్పాలంటే సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ అన్న రైట్ జనరల్ గా ఆది ఇస్ బ్యాక్ అన్నమాట నాకైతే ఎక్స్ట్రాఆర్డినరీ నాకైతే చాలా నచ్చింది అన్నమాట అదేదో సినిమా ఉంటుందండి నితింది చాలా వెరైటీగా ఉంటుంది అలాగే ఉందన్నమాట ఈ సినిమా కూడా నాకైతే చాలా నచ్చింది జెన్యూన్ ఆడియన్కి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను వచ్చిన వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో 15 నిమిషాలు ఏంద్ర ఇలా ఉంది అనుకున్నాను వెళ్ళి వెళ్ళి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ హీరోయిన్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ హీరో నెక్స్ట్ లెవెల్ అనమాట నాకైతే ప్రతిదీ నచ్చింది ఒకటి అని కాదు నిజంగా ఇది మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను నాకైతే చాలా నచ్చింది ఇట్ వాజ్ వెరీ వెరీ లవ్డ్ ఇట్ అనమాట చాలా నచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఒక్క విషయంలో ఒకటే చెప్తున్నాను నేను ఆయన పక్కనే కూర్చున్నాను నేను డైరెక్టర్ గారి పక్కన ఆయన డైరెక్టర్ అని తెలీదు లాస్ట్లో అయిపోయిన తర్వాత డైరెక్టర్ సూపర్ని క్లాప్స్ కొడుతుంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట థ్యాంక్ యూ బ్రో అంటున్నాడు ఎందుకంటే ఆయనే డైరెక్టర్ అంట నాకైతే చాలా నచ్చింది ఒక మంచి సినిమా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసే సినిమా ఇది నిజంగా నాకు నచ్చింది నాకైతే ఈ వారం ఈ సినిమా సూపర్ హిట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడండి 10 మందికి చెప్పకపోతే అప్పుడు అడగండి రైట్ క్రేజీ క్రేజీ క్రేజీగా సినిమా చాలా చాలా బాగుంది నిజంగా కంబ్యాక్ టు ఆది సాయి కుమార్ అని చెప్పొచ్చు సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ చాలా చాలా బాగుంది అసలు సినిమా మెయిన్ కాన్సెప్ట్ లవ్ ఇచ్చాడు నిజంగా ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ ఎక్కువైపోయాయి లవ్ డేటింగ్ యాప్స్ అయిపోయాయి తర్వాత లవ్ అని చెప్పేసి లస్ట్ ఇవన్నీ కామన్ అయిపోయాయి బట్ ఒక కామన్ ఫీల్ తీసుకొచ్చాడు నిజంగా ఫణి కృష్ణ గారు నిజంగా ఒక సింపుల్ స్టోరీని ఇద్దరు హీరోయిన్లతో మిక్సింగ్ చేసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెట్టాడు అట్ ది సేమ్ టైం లవ్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ డైమెన్షన్ ఎమోషన్స్ లవ్ లస్ట్ అండ్ ఫైర్ ఎవ్రీథింగ్ అనమాట మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ ఇలా చాలా చాలా చూపించాడు ముఖ్యంగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ చాలా చాలా బాగా చేసింది అదే విధంగా సెకండ్ హీరోయిన్ ఉంది మీర్నా చాలా బాగుంది అన్నిటికంటే ముఖ్యంగా హీరో అంటే లింక్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలా డేటింగ్ యాప్స్ చూస్తున్నాం నీతో అని టెండర్ అని చాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ముఖ పరిచయం లేని వాళ్ళు ఆన్లైన్లో కలుసుకొని టెక్స్ట్లు లవ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంటుంది కొన్ని చోట్ల చీటింగ్ కూడా జరుగుతుంటుంది బట్ ఇందులో చీటింగ్ కాకుండా మెయిన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ గురించి చూపించాడు చాలా బాగుంది ముఖ్యంగా డైరెక్షన్ మేకింగ్ చాలా బాగుంది హీరో ఆది సాయి కుమార్ లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ సూపర్బ్ ఫైనల్ ఏంటంటే లవ్ ఇట్స్ వెరీ ప్రీసియస్ అని చెప్పేసి చూపించాడు ఇట్స్ వెరీ వెరీ అబౌట్ క్రేజీ ఫెలో చాలా చాలా క్రేజీగా ఉంది మీరు కూడా చూడండి మస్తు ఎంజాయ్ చేస్తారు అంటే క్రేజీ క్రేజీగా ఉంది అన్న ఒక ట్రిక్ ఇచ్చేయండి నిజంగా ట్రాఫిక్ పోలీస్ కార్ దొరికిపోతే అయ్యో దొరికిపోయినా ఫైన్ పడుతుంది అనుకుంటామా కాకుండా అట్లా రాకుండా 2 తాళాలు తీసుకొని పోతే ఒక తాళం ట్రాఫిక్ పాయింట్ తీసుకుంటే ఇంకోటి తీసుకొని తప్పించుకొని రావచ్చు ఇది మాత్రం ట్రిక్ బాగుంది ఇంకోటి కామెడీ నిజంగా అంటే ఇంత నెక్స్ట్ లెవెల్ ఉంది కామెడీ మాత్రం ఆడే సీట్లు అయితే నవ్వి నవ్విపోతారు అసలుకి ఇంకోటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అసలుకి అసలు నేను అనుకోలే ఏందబ్బా ఇద్దరు ఉన్న డబుల్ యాక్షన్ అనుకున్నా కానీ తర్వాత తెలుస్తే డేటింగ్ యాప్ నుంచి ఆ డేటింగ్ యాప్ అన్న మాకు చెప్పన్న మామక ఎవరినో సెట్ చేసుకుంటాము ఆ యాప్ మోసం చేసేసిన నిజంగా సినిమా అయితే హీరోయిన్ కానీ ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ చేసింది అసలుకి యాక్టింగ్ అయితే హీరో అధికారి అయితే సాయి కుమార్ ని మళ్ళా చూపించేసినారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నది కూడా ఇంకో సినిమా నిన్నే పెళ్లి ఆడతానే కాకుండా ఈ సినిమా మాత్రం హిట్ అవుతుంది నిజంగా అంటే క్రేజీ ఫీల్ సూపర్ ఉంది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది నిజంగా అంటే కామెడీ ఇంకా చెప్పకపోతే ఇరగి ఇరిగే చింత పని లేపింది ఇంకా అసలుకి ఆ కామెడీకి అయితే లాస్ట్ నిమిషాలు అయితే సీట్ల నుంచి లేస్తారు లేచి మరి అరే ఈ టిస్ట్లో ఏందా భయ్య నిజంగా అంటే ఏం జరుగుతా అయిపోతాయి ఏంది అనుకునే మూమెంట్లో ఒకటే ఒకటి ఈ డేట్ సినిమాలో అలాంటి కొన్ని కొన్ని టిస్ట్లు ఉన్నాయి మస్తు కొన్ని టిస్ట్లు అయితే నిజంగా అంటే సినిమా బాగుంది చూడండి నిజంగా అంటే ఇప్పట్లో సాంగ్స్ అన్న నిజంగా ఒక్కొక్క సాంగ్ నిజంగా రొమాన్స్ అవి ఒక్కొక్కటి మాత్రం చాలా బాగా చేసిండ్రు డైరెక్టర్ గారు కూడా దండం పెట్టాలి నిజంగా ఇంత మంచికి ఆదికి ఇచ్చినాడంటే హిట్ అయితే ఇటు ప్రేమ కావాలి లవ్లీ తర్వాత ఇది కూడా హిట్ మళ్ళీ సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా సినిమా అయితే బాగుంది అందరూ చూడాల్సిన సినిమా నా అందరికి నమస్తే అన్న ఈరోజు సినిమా చూడడం జరిగింది సినిమా అయితే మామూలుగా లేదన్న
అన్నా నేను ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు అనేది వేరే లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బోర్డు కొట్టినప్పటికీ ఎంట్రోల్ బ్లాక్ తో మొత్తం భర్తీ చేసేస్తుంది. అంటే ఆ లాగడం అనేది ఒక ఇది ఉన్నా కానీ ఒక ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్న ఒక మంచిగా తీసుకోవచ్చు అన్న అన్న ఫ్యామిలీలో కూడా చాలా బాగా నచ్చుద్ది. ఒక డేటింగ్ యాప్ ఒక సోషల్ మీడియా నుంచి వచ్చిన కథ సన్నివేశాలు లవ్ ఒక 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 అబ్బాయికి తనకు అదే మనసుకు నచ్చిన పని చేసే అబ్బాయి ఒక ఒక యాప్ వల్ల ఇబ్బందులు పడితే ఎలా ఉంటుందో అనే సన్నివేశాలన్న ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఎక్కువ మాట్లాడిన సినిమా ఉంది. సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది. గుడ్ మూవీ. పాటలు ఓకే అన్న, మరి అంత లేకపోయినా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. మంచిగా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, టూ టైమ్స్ చూడొచ్చు. చాలా బాగుంది. నా అధికార యాక్షన్ గురించి ఏం చెప్పాలన్నా, ఎప్పటి నుంచి ఎరగదీస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎరగదీశాడు, అంతే తేడా. మిగతా అంటే సేమ్ టు సేమ్, తగ్గేది లే. క్రేజీ చేస్తాడు అన్నయ్య. ఇట్టయితే మామూలు కొట్టలేదు ఈసారి, రికార్డులు బ్రేకే. కంపల్సరీ ఈ మూవీ 15 డేస్ కంపల్సరీ ఆడుతుంది. 15 అందులో లవ్ స్టోరీ వదిన మామూలుగా లేదు. ఆమె హీరోయిన్ ఒక్కలు కాదు, ఇద్దరు. అందులో వదినమ్మ అన్న క్యారెక్టర్ ఉన్నది. ఆమె అయితే ఈ మూవీకి అయితే హైలైట్ అన్న. ఎందుకంటే అనియా, అన్నయ్య ఎవరు? నేనేనా? నువ్వే. ఎర్ర చీర కట్టుకున్నది ప్రతి ఒక్కరు నీ పిల్లమే అన్న. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, పురాతనమైన డైలాగ్. దానికి మళ్ళీ రూపురేఖలు పొందించింది ఈ సినిమా. డైరెక్టర్ గారికి కానీ రైటింగ్ కానీ సూపర్, చాలా బాగున్నది. యో యో అంటే ఓయే రూమ్కి వెళ్ళకుండా ఈ మూవీకి వచ్చాడు. అన్నీ మాత్రం కంపల్సరీ ఇందులో న్యాయం జరిగిందన్న. మూవీ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఇచ్చేది వెనక పక్కన ఒక అమ్మాయిని పట్టుకుని ఇంకొక అమ్మాయిని పెడతాడు అన్న. మామూలుగా లేదు మూవీ అయితే, చాలా బాగున్నది ఓవరాల్. సూపర్. బ్రో క్రేజీ ఫెల్లో బ్రో, క్రేజీగా చెప్పాలా? క్రేజీగా ఉంది బ్రో మూవీ అయితే. ఓవరాల్గా ఎంత క్రేజీగా ఉంది అంటే డైరెక్షన్ మొత్తం క్రేజీగా చేశాడు. ఆదిన కూడా చాలా క్రేజీగా చేశాడు. సింగిల్స్కి చాలా గుండెల్లో గుచ్చుకునే ఫీల్ ఉంటుంది. సింగిల్స్ లాస్ట్కి క్లైమాక్స్గా సింగిల్స్ ప్రతి ఒక్కరు మింగిల్ కావాలనుకుంటారు. ఇందులో మనకు డేటింగ్ యాప్ గురించి ఉంది. ఇలాంటి యాప్లు రియల్గా వస్తే బాగుండు, కానీ ప్రతి ఒక్క యాప్లు అన్నీ ఫేక్గానే ఉంటాయి. దానికి డబ్బులు కట్ట, దీనికి డబ్బులు కట్ట అనేది. కానీ మూవీలో ఉన్న ఆ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రొమా అంటే లవ్ స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి అండ్ సస్పెన్స్ కూడా అండ్ కంక్లూషన్ కూడా చాలా బాగా ఇచ్చారు మూవీస్లో. అండ్ కృష్ణ గారు అయితే అమేజింగ్ అని చెప్పాలి. మా ఆదియన్నతో చాలా మంచి మూవీ ఇచ్చారు మాకు ఆడియన్స్కి. అండ్ ఆదియన్న ఇలాంటి మంచి మూవీస్ నువ్వు చేసినావు, అన్ని మూవీ కన్నా ఒక ద బెస్ట్ ఒక స్టోరీ చూస్ చేసుకుని ఒక ప్యాన్ ఇండియా స్టోరీ వేయాలని కోరుకుంటున్నాను అన్న. మా లవ్ స్టోరీ అన్న, ఓవర్ అంటూ మంచి ఒక లవ్ స్టోరీ కంక్లూజన్ తోటి అటు ఇటు కష్టాలు వాడి ప్రేమ సక్సెస్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. మ్యూజిక్ బాగుంది. ఎవరైతే ఉన్నాయి బ్రో ఏడ అంటే ఒక ఫన్నీ కంటెంట్ దగ్గర ఉంటుంది మన ఆది అన్నతో చిన్ని అనే క్యారెక్టర్ దగ్గరికి ఒక మంచి స్టోరీ ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డేటింగ్ యాప్ తెలియకుండా వీళ్ళతో డేటింగ్ యాప్ మెయింటైన్ చేసేది వాళ్ళతో ఒక మూమెంట్ అనేది చాలా బాగుంటుంది బ్రో. 10 out of 10 bro. Yeah, thank you.